వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నిజంగా అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అంటారు. నీరవ్, పూర్ణ, పుష్కల అనే ఇద్దరు భార్యలు ఉన్నారు, ఈ అబ్బాయి కూడా ఉన్నారంటారు. అసలు నిజంగా అయ్యప్ప బ్రహ్మచార పెళ్ళయిందా? ఆయన స్టోరీ, అయ్యప్ప స్వామికి కులదైవంగా ఉన్నవంటి ముందు జన్మలో ఉన్నవంటి ధర్మశ్వస్త అవతారం, ఇప్పుడు నైష్టిక బ్రహ్మచారి అవతారం. ముందు జన్మలో ఎప్పుడైతే కూడా పాండ్యదేశము ఉండేది, పాండ్యదేశం ఎక్కడి నుంచి ఉండేది, మనకి మదురై, కర్ణాటక, ఆ కేరళ, చెన్నై, ఇదంతా కూడా పాండ్యదేశం ఉండే. పాండ్యదేశం అంటే రాజశేఖర పందలరాజు పరిపాలించే వంటి దేశం, అందరికి తెలిసిన కథ అది పాండ్యదేశం అంటారు. ఆ పాండ్యదేశంలోకి ఈ ఒక ఇక్కడ ఏంటంటే మనకు స్వామివారికి తమిళనాడు ప్రకారంగా ఉత్సవాలు, కేరళ ప్రకారమైనటువంటి పూజలు జరుగుతాయి శబరిమలలో. ఇక్కడ చాలా ఒక విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేస్తుంటారు. తమిళనాడుకి కేరళకి చాలా అనుయుక్తమైనటువంటి బంధనం ఉండేది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కూడాను అయ్యప్ప చాలా ప్రియ భక్తుడు అయిపోయాడు. ఇప్పుడు అసలు దక్షిణాదిలో సెకండ్ శబరిమలగా మారిపోతుంది మన ఆంధ్ర తెలంగాణ అంతా కూడా. ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములే, ఎక్కడ చూసినా స్వామి. నాకు తెలిసి శబరిమల వదిలిపెట్టి ఇటు వచ్చేస్తాడా అనిపిస్తుంటుంది నాకైతే. ఇక్కడ ఆంధ్రకి తెలంగాణకి వచ్చేస్తారా? కార్తీక మాసంలో మొత్తం శరణు కోసం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో శ్రద్ధాభక్తితో భక్తి శ్రద్ధతో చేస్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో బాగా బ్రహ్మాండమైనటువంటి స్వామికి అలంకారము, ఊరేగింపులు, ఉత్సవాలు, 18 పండ్ల పూజలు చేయటం రెండు నేత్రానందంగా కనిపిస్తూ ఉంది. ఆయన మీద పెట్టుకున్నటువంటి భక్తి అది. ఓకే, అంటే మనం ఇక్కడ భక్తి వరకు యాత్రలో మనం ఉన్నాం. ఆ స్వామివారి చిరునప్పటి పేర్ల వరకు అసలు యాత్ర అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? అయితే ఇదివరకు మనం చెప్పుకున్నాం అచ్చం కోవిలార్సన్, ఆరుంగావయ్యన్, కుర్తిపుళే బాలకన్, ఎరిమెరి ధర్మశాస్త్ర, శ్రీ పూర్ణ, పుష్కలాంబ సమేత. అయితే మనం ఎక్కడంటే ఫస్ట్ మనం మీరు తెంకాశీలో దిగాలి. ఓకే సార్, కుట్రాలం తెంకాశీ ఉంది కదండి, అక్కడ ఉంటే శివకాశీ దగ్గర నుంచి దగ్గర మేము అక్కడ నుండి ప్రయత్నం చేసుకొని అవన్నీ చూసుకుంటూ డైరెక్ట్గా ఎరుమేరికి వచ్చి అక్కడ ఉన్నవంటి ట్రైబర్స్కి సాంప్రదాయం ఉన్నవంటి, ఎప్పుడైతే స్వామివారు మహిషిని వర్ధించిన తర్వాత ట్రైబర్స్ ఉత్సవాలు చేస్తారు ఆ విధానంగానే పేటతుళి ఆడి ఆ పూర్ణ పుష్కలనాథ అయ్యప్ప స్వామి కులదైవాన్ని దర్శించుకొని అక్కడే అయ్యప్ప స్వామి మహిషిని వర్ధించిన వంటి ఆ ఆలయం ఒకటి ఉంది ఎరుమేరులో. ఖడ్గాపం పట్టుకొని కూర్చొని ఉంటారు, అది పక్కనే ఉంటుంది మీకు ఆ ఎరుమేర క్షేత్రం. ఎవరు అడిగినా చెప్తారు మీకు, ఎవరైనా భక్తులు వెళ్ళినప్పుడు కంపల్సరీ చూడండి. అక్కడ వావర్ స్వామి ఉంటారు, మన పేటే తుళై రాజా, పేటై అంటే ఒక హరిజన గిరిజనులు నిర్పించుకున్నామంటే పేటే రాజా. అయ్యప్ప స్వామికి పేరు ఇంకో పేరు ఏంటంటే పేటే రాజా. ఏమంటారు? పేటే రాజా. పేటే రాజా అక్కడ ఆ ఒక ధర్మస్థలం ఉంటుంది. ఇది పెద్దపాదంలో వెళ్తుండగా మనకి పేరుంతోడు అని ఒక క్షేత్రం. ఓకే, ఏముంటుంది పేరుతోడు? పేరుతోడు అంటే ఆ రోజుల్లో పందలరాణి పందలరాజు వేటకు వచ్చినప్పుడు పేరుంతోడులో ఒక పెద్ద వాగు ఉంటుంది. ఓకే, అక్కడ సకల కళామైన వంటి చేపలు నామాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాయి. ఆ నామాలు తిరుగుతున్నప్పుడు రాజా రాణి మరి అక్కడ ఉన్నవంటి బట్టలు వీళ్ళంతా కూడా ఏం చేస్తారంటే మహారాణి వాళ్ళకు ప్యాలాలు అవన్నీ తీసుకొచ్చేసి అక్కడ వేస్తుంటారు, అవి తింటూ ఆనందంగా ఉంటాయి. చూడవలసినటువంటి దృశ్యం ఆ పేరుని తోడులో వచ్చిన అయ్యప్ప స్వాములందరూ కూడా అక్కడ ప్యాలాలు వేయాలి. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు పేరుని తోడు అని వస్తుంది. ఏమొస్తుంది? పేరుని తోడు. పేరుని తోడు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నివసించినటువంటి స్థలం. మేము వెళ్ళినప్పుడు పేరుంతోడులో నివసించి అక్కడ రాత్రి నిద్ర చేస్తాం. ఎరువేరి తర్వాత నెక్స్ట్ హాల్ట్ ఎక్కడే అంటే పేరుంతోడు. అడవి ప్రాంతం, భయంకరమైన అడవి ప్రాంతం. పేరుంతోడు తర్వాత వచ్చేది ఏంటి? అలుదా నది. అలుదా నదిలో మధ్యలో అలుదా నదికి పోయే ముందుకి పేరుంతోడికి మధ్యలో ఒకటి కాళగట్టి ఆశ్రమం అని వస్తుంది. ఏమొస్తుందండి? కాళగట్టి ఆశ్రమం. కాళగట్టి అయితే ఈ కాళగట్టి అంటే ఏంటి అప్పుడే నందికి కాలు కట్టిన వంటి స్థలం కాళగట్టి. బాగా గమనించి చూడండి ఆ కాళగట్టి సేమ ఎందుకు వచ్చింది అప్పుడే ఎప్పుడైతే కూడా నువ్వు మహిషిని వర్ధించిన తర్వాత మహిషి ఉప్పుతూ వస్తున్న సమయంలో మృత్యు చేస్తుంటాడు గణాది దేవతలతో, భూత గణాది దేవులతో
నందితో ఉమామహేశ్వరులు దిగిన వంటి కాలడి ప్రదేశం. నందికి కాలు కట్టేసి అక్కడ ఆ కొడుకు దగ్గరికి వెళ్తారు పరమశివుడు. వెళ్ళి ఆయనకు అతీతమైన వంటి శక్తిని ఇచ్చేసి మహిషిని వర్ధించవలసి భూపాత్రంలో పెట్టడానికి శక్తిని ఇస్తాడు. ఆ అళుద అంటే ఏంటి? ఏడుపు. అళ్ళు అంటే తమిళలో ఏమంటారు? కన్నీళ్ళు. కన్నీళ్ళు. అక్కడ ఆ నీళ్లు ఇప్పుడు కూడా వస్తూ ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తాయి ఎవరికి తెలియదు. దాని నుంచి రెండు రాళ్ళు తీసుకొని కళింద్రం కుండ్రం అనే ఒక క్షేత్రం ఉంటుంది. ఓకే. ఏముంటుంది? కళింద్రం కుండ్రం. ఆ కుండ్రం ఏంటంటే మహిషిని మర్దించిన వంటి స్థలం. రెండు పెద్ద పెద్ద బండరాళ్ళలో పెట్టారు కాబట్టి ప్రతి కన్యాస్వామి ప్రతి గురుస్వామి అందరూ కూడాను ఆ నది నుంచి తీసే కొద్దీ రాళ్ళు వస్తూ ఉంటాయి. ఓకే. ఎన్ని కోట్ల మంది పోతుంటారండి, అయినప్పటికీ కూడా రాళ్ళు తీస్తూ ఉంటారు, అక్కడ పెడుతూ ఉంటారు. అయ్యప్ప మయ్యా అది పోనీ, ఆ గుట్ట నుంచి కింద తీసుకొచ్చి ఎవరు పోస్తారా, ఎవరు పోయారు, ఎట్లున్న గుట్ట అట్లనే ఉంటుంది. కానీ రాళ్ళు ప్రతి వస్తూనే ఉంటాయి. మీరు తీసిన వస్తుంది, ఆ స్వామి తీసిన వస్తుంది, ఇంకో స్వామి తీసిన వస్తుంది. అక్కడ వచ్చే దారిలో వచ్చిన వంటి వేల కోట్ల స్వాములు వచ్చిన వాళ్ళందరి రాళ్ళు తీసిన వస్తుంది. ఆ గుట్ట అంతనే ఉంటుంది. మళ్ళీ రెండు రాళ్ళు పెట్టి ఆ ప్రదక్షిణ చేసి వెళ్తారు. అక్కడ నుండి హనుమాన్ చాలీస చదువుతారు కలిండ్రం కుండ్రంలో. చదివిన తర్వాత మీకు వచ్చేది ముక్కుళి తవళం. వనదేవత ముక్కుళి తవళం. ముక్కుళి తవళం అంటే ఎరకం వంటి అక్కడ అమ్మవారు వనదేవత వనదుర్గగా మనం భావిస్తాం. అక్కడ ఉన్న హరిజన గిరిజనులు అంతా కూడా ట్రైబర్స్ అంతా కూడా పూజించేవంటిది ముక్కుళి తవళ భగవతి పూజ. చాలా భయంకర ఉగ్ర రూపంగా ఉంటుంది. శాస్తాకు శాస్త అంటే అయ్యప్ప స్వామికి హెల్ప్ చేసిన ఆవిడ అప్పుడు. ఆ సమయంలో ఆవిడగారు అక్కడ అన్ని ఆయన విశ్రమించినప్పుడు ఆవిడగారు అక్కడ వచ్చి ఆయనకు అన్ని విధాలుగా ఏర్పాటు చేసినటువంటి ముక్కుళి తవళంలో ముక్కుళి భగవతి క్షేత్రం ఉంటుంది. భగవతి అమ్మవారిని దర్శించుకోవాలి. దాని తర్వాత నడుచుకుంటూ పోతుంటే మీకు ఇంజిపారమల దేవత అని ఉంటుంది. ఇది ఇంజిపారమల దేవత. ఇంజిపారమల. ఇంజిపారమల అంటే అల్లమెంతలాగానే ఉంటుంది, కనబడుతూ ఉంటుంది, కానీ పెద్ద కొండ ఉంటుంది ఇంజిపారమల. ఆ ఇంజిపారమల మీద అమ్మవారు ఒక క్షేత్రం ఉంటుంది ఒక గుర్తింపుగా. ఆ దాన్ని కూడా పసుపుతో పూజ చేసి ప్రదక్షిణ చేసి కరిమల తోడులో దిగుతారు. ఓకే. ఇదంతా పెద్దపాదంలో నడిచేవండి. 46 కిలోమీటర్స్ సన్నిధానం పోయేదాకా. 46 కిలోమీటర్స్. 46 కిలోమీటర్లు నడక యాత్ర చేసి అది పెద్దపాదం. పెద్దపాదంలో ఉన్నవంటి దేవత వరదేవతల ఆరాధనలు ఇవన్నీ. ఆ ముక్కుళి దేవత తర్వాత ఇంచిపారమాడ అమ్మవారికి ఆరాధించిన తర్వాత కరిమల తోడులో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు కూడా మీరు టార్చ్ లైట్ వేసుకోవాలి. కట్టిక చీకటిగా ఉంటుంది. మృగాలు, తాచిపాములు, కొండ చివ పాములు, భయంకరమైన ఏనుగు చప్పుళ్ళు, మృగాల సౌండ్లు అని వినిపిస్తూ ఉంటాయి. దాని మధ్యల అయ్యప్ప భజన చేస్తూ ఉంటారు. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే, ఇదే రకమైనటువంటి భజన. శరణ ఘోషలేందే లేదు అక్కడ. అక్కడ చిన్న చిన్న విరులేసి గురిసెలు వేసుకొని వెనుక భాగంలో పెట్టుకున్నటువంటి పదార్థాలు ఏదైతే ఉప్పు బియ్యము పప్పు, ఆ 40 మంది ఉంటారు కదండి, ఒక్కొక్క ప్రదేశంలో ఇప్పేసుకొని వంట చేసుకొని ఆ 40 మందికి భోజనం, ఒక సాంబారు, ఒక కూర, ఏమండి అన్నము, పాపడాలు, పాయసము, అలాగని చేసుకునేవాళ్ళు. అంటే మనం తీసుకెళ్ళిన ఇరుముడిలో వెనుక భాగం ఉన్నాయి. అయితే అది పంబ పోయేదాకా కంప్లీట్ చేయాలి. అది పాపము అంటారు. ఓకే. స్వామి దగ్గర చేరేది కేవలం ఒకటే మూట, వెనుక పాపం కరిగించుకొని పోవాలి. తినే పదార్థం పాపము అప్పటికి. సో ఆ రకంగా కరిమల తోడులో చేసిన వంటి ప్రదేశంలో కరిమల తోడులో స్నానం చేసి కరిమల కొండ ఎక్కాలి. చాలా కఠినంగా ఉంటుంది. ఎంత కఠినంగా ఉంటుంది అప్పుడే ఈ మోకాలు దవడకు తలుగుతుంది. చాలా అండి ఈ మోకాలు దీనికి తలుగుతుంది. అది దీక్షలో చేసిన వంటి తప్పులు ఏదైనా ఉంటే మీకు కరిమల తోడులో కనపడుతుంది. ఏటరంలో అర్థమైందా మీకు? ఆ కరిమల ఏటరం ఎక్కేటప్పుడు అక్కడ కరిమల కర్పస్వామి క్షేత్రం ఉంటుంది. ఆ కరిమల కర్పస్వామి క్షేత్రంలో ఆ క్షేత్రపాలకుడు వనదేవత క్షేత్రపాలకుడు కాబట్టి అక్కడ వచ్చేవంటి అయ్యప్ప స్వాములకు అందరూ కూడా పాప కర్మ పుణ్యాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా డిక్లేర్ చేసి ఆయన కిందికి పంపిస్తూ ఉంటాడు. స్వామి ఎవరు? కరిమల కర్పస్వామి. ఏమండి సో ఈ రకంగా స్వామివారి నియమాలు పాటిస్తూ మెల్లమెల్లగా అక్కడ కూర్చొని అక్కడ వచ్చేసి కప్పగంజి తాగుతారు. కప్పగంజి అంటే మనకి
అడవిలో దొరికేవంటి కలంగ అంట. మనం శివరాత్రి రోజు మీరు ఉడకబెట్టుకుంటారు కదా, అది కండగడ్డ. కందగడ్డ అక్కడ దొరికేవండి కప్ప అంటారు మలయాళంలో. ఆ గంజి చేసి తాగి కడుపు నిండా తిని శరణఘోషం చెప్పుకుంటూ ఆనందంగా సిరియాన వట్టం అంటే చిన్న ఏనుగులు ఉండేవంటి వట్టం, దాని తర్వాత పెద్ద ఏనుగులు ఉండే వట్టం, దాన్ని పెరియాన వట్టం అంట. ఏమండి పెరియాన? ఆ పెరియాన వట్టంలోని వావర స్వామి అయ్యప్ప స్వామి కొంట వండి పెట్టినటువంటి ఒక పొయ్యి ఉందని ఇతిహాస పురాణాలు మనకు చెప్తాయి. అక్కడ ప్రదేశము శరణఘోషాలతో అనేక రాష్ట్రాల నుంచి కూడాను అనేక రకమైనటువంటి దేశాల నుంచి స్వాములు, ఒక కుంభమేళలాగా ఉంటుంది పెరియాన వట్టం. పక్కన దక్షిణ భారత గంగానది, ఈ పక్కన అంతా అన్నదానం, ఆ పక్కన అంతా అయ్యప్ప స్వాములు, రంగరంగ వైభోగంగా వైకుంఠం కైలాసం కదిలి వచ్చేటట్టుగా ఆ పెరియాన వట్టంలో మనకు కనబడటం అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ తొలిసారిగా మాల వేసుకున్నటువంటి స్వామి మీ గురుస్వామి అనుమతి తీసుకొని 108 పొయ్యి నుంచి విభూతి తీసుకొని రావాలి పొయ్యి నుంచి. ఆ 108 పొయ్యిలో అయ్యప్ప పొయ్యి ఉందంట, అందుకోసం విభూతి తీసుకొని రమ్మంట. ఇంట్లో ఎవరైనా బీమార్ అయినా, మీ ఇంట్లో చేతబడి చేసినా, ఇంట్లో ఏ మన ప్రయోగాలు చేసినా, ఎవరికైనా తాగుడు వ్యసనం ఉన్నా, ఇంకేదైనా ఉంటే అది విభూతి కలిపి కసిస్తే అవన్నీ పోతుంది. ఇంకేదైనా వ్యాధి ఉన్నా కూడా పోతుందని ఇతిహాస పురాణాలు. దాని తర్వాత పంబ పంబయ్య విలక్కు, పంబ సత్తి, కాంతమలల జ్యోతి దర్శనం, దాని తర్వాత కన్నిమల గణపతి దర్శనం, కొబ్బరికాయ కొట్టి నీలిమల ఎటం ఎక్కాలి. నీలిమల ఎటం ఎక్కిన తర్వాత మీకు అక్కడ అపాచి వేడు, అపాచి తులి అని ఉంటుంది. ఓకే, అపాచి అంటే ఏంటి అప్పుడనే భయాన్ని తొలగించే వంటిది పేరు. అక్కడ బియ్యపుతో తయారు చేసినటువంటి ఉండలు వెనకకు తిరగకుండా వేయాలి, తుళ్ళు 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 అంటూ వేయాలి. కారణం అలా వేయడానికి భయాన్ని తొలగిపోవడం. ఓకే, పితృదోష అదే దోషం ఉంటాయి కదా, శత్రుదోషం, పితృదోషం, మళ్ళీ తర్వాత నరదృష్టి ఘోషాలు ఇవన్నీ ఎన్నో పడి ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోవాలంటే అట్లా వేసేస్తే మొత్తం కొలాప్స్ అయిపోతాయి. సో ఆ రకంగా అయిన తర్వాత రాను వచ్చింది శ్రీరామపాదం. శ్రీరామపాదం తర్వాత మనకి శబరిపీఠం, దాని తర్వాత శరణగుత్తి. శరణగుత్తిలో మనకి కన్యాస్వాములు బాణం గుచ్చేది, మళ్ళా ఎవరైతే కూడా కత్తి గద ఉన్న వాళ్ళందరూ కూడా ఆయుధాలను అక్కడ పెట్టి స్వామివారి సన్నిధానానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పెరికర్త సిరికర్త స్వామి పక్కన 18 అంబడి ఉంటుంది. వెళ్ళం ముందు మీకు ఎడమ చేతి భాగాన ఉన్నవంటి అక్కడ పడికాయ కొట్టేసి బంగారు మెట్లెక్కి వెళ్ళాలి. నాలో ఉన్నవంటి అహంకారాన్ని తీసేసి, స్వామి నీ సన్నిధికి నేను వస్తున్నాను నా తండ్రి, నీదా ఎన్నో కాపాతు అని చెప్పి, స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప అని ఆ 18 దేవతలను మొక్కుంటూ వెళ్తాం. మీరు గమనించి చూడండి, మీది కాళ్ళ కింద 1 రూపాయి పడితే మీరు ఏం చేస్తారు? తీసి మొక్కుకుంటాం. అటువంటి 18 దేవతల పైన మీరు తల మీద కాలు పెట్టి ఎక్కుతున్నప్పుడు మీరు ఎంత నిష్ఠాగరిష్ఠులై ఉండాలి. అందుకే నియమనిష్ఠులు అంత పాటిస్తే అంత పుణ్యం. పరశురాముడు ప్రతిష్ఠించినటువంటి 18 అంబడి, ఆ స్వామి ఆలయం ఎన్నోసార్లు కూడా భంగమైనప్పటికీ ధ్వంసమైనప్పటికీ అయినప్పటికీ ఆ పవర్ మాత్రం అట్టనే ఉంటుంది. అది ఎక్కడ పోతుంది? శరీరం పోతుంది కానీ ఆత్మ పోతుందండి, ఎక్కడ పోదు. అది ఏ రూపైనా అక్కడ వచ్చి కూర్చొని ఉంటుంది. ఆ స్వామి తపస్సు చేసిన ఆచరించినటువంటి స్థలం, దాని పక్కనే మోక్షం పొందిన వంటి మహిషి మాలికాపూరితమగా అవతరమెత్తి మనకు అక్కడ ఉంటుంది. బాగుంది. అంటే యాత్ర ఎలా చేయాలో చెప్పారు. ఈ మధ్య కాలంలో ఏంటంటే యాత్ర అయిపోవడంతో అక్కడనే కొంతమంది నల్ల దుస్తులు ఇప్పి రావడం, ఆనించట్లే తిరుపతి వెళ్ళి అక్కడ గుండు గీచుకుంటాం, ఇలా చేయడం సమంజసమైన? అసలు మాల విరమణ ఎక్కడ చేయాలి? వాస్తవానికి మీరు మాల వేసింది ఎక్కడనో అక్కడనే మాల విభజన చేయాలి. నాకు శ్రీశైలంలో మొక్కుంది నేను అక్కడనే తీస్తాను, తిరుపతిలో మొక్కుంది అక్కడనే తీస్తాను, ఆ ఎర్నాకుళంలో మొక్కుంది తీసేసి అక్కడనే తాగేసి వచ్చేస్తాను అంటే అది మహాపాపం. మీరు ఏ విధానమైనటువంటి బ్రహ్మచర్యంగా ఉన్నారు, ఏ విధానమైనటువంటి నైష్టిక బ్రహ్మచర్యంలో ఉన్నారో అదే విధానంగా తిరిగి అన్ని క్షేత్రాలు దర్శనం చేసుకొని ఇంటికి తిరిగి వచ్చి మాల తీసి విజృంభణ చేసుకోవాలి. ఓకే సార్. అయితే నేను మధ్యలో ఒక చిన్న విషయం మర్చిపోయాను. మాల వేసుకున్న ప్రతి స్వామి పడిపూజ చేయించాలా? పడిపూజ చేయకపోతే తన మాల దీక్ష అనేది పరిపూర్ణం అవ్వదా?
వాస్తవానికి ఇక్కడ పడి పూజ అని ఉండదండి. పడి పూజ ఈ మధ్యకాలం 20-25 సంవత్సరాల నుంచి చెప్తున్నారు. అయ్యప్ప పూజ అని అంటారు. పడి కేవలం శబరిమలలోనే జరుగుతుంది. సన్నిధానం ఒకటే పడి, అది ఒక్క పొడి అక్కడే చేస్తారు. ఇక్కడ ప్రతిరూపంగా పెట్టుకుంటారు తప్ప దాన్ని పడి పూజ అన్నారు. మహాపడి పూజ ఆహ్వానం అంటారు. మహాపడి పూజ అంటే ఏంటి? పెద్ద పడి పూజ అవది కాదు. ఇక్కడ ఏంటంటే కేవలం నేల మీదనే అరటి పందిరి వేసి వినాయకుడు సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామిని పెట్టి అరటి మువ్వలతో పెడతారు. అవును, పెట్టి వారి పేరు చెప్పుకుంటూ స్వామి శరణం శరణమే శరణం పొన్నయ్యప్ప అని చెప్పుకుంటూ వణ్ణాం తిరుపడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అని చెప్పుకుంటూ వెలిగిస్తూ ఉంటారు. అంతేవరకు అని మీరు దాదాపు 40-50 ఫీట్లు కట్టుకొని పడి పూజ మహాపడి పూజ అంటే దానికి అనిష్ట కనిష్టాలు ఎవరు చేస్తారు? ఓకే బాగుంది స్వామి. అసలు కావాలని శాస్త్రానికి మీరు పెట్టుకొని చేసుకోవడానికి ఇబ్బంది. అయ్యప్ప పూజ అంటే అప్పు చేసి పూజ చేయొద్దు. మీ సోమత తగింది ఒక 5 మంది పిలిచి భోజనం పెట్టండి. అలా అలా చేసే ఈ పడి పూజ ఎవరితో చేయించాలి? నంబూదరీసో తంత్రీసా మామూలు అర్చకుల ఎవరితో పడి పూజ చేయించాలి? దీనికి విద్వాంసులు వేదవంతులు ఎవరు అవసరమే లేదు. గణాపటిలు అవసరం లేదు, తంత్రులు అవసరం లేదు. పడి పూజ గురుస్వాములే చేయాలి. ముద్రతో తంత్ర సాధనతో సులభంగా భగవంతుని ఆహ్వానం చేసుకోవడానికి వచ్చిన వంటి ఏదైతే ఉందో అయితే మాత్రాన మీరు వాళ్ళని పిలిపించి చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. లేదంటే మీ గురుస్వామితోనే చేసుకోండి. అయ్యప్పకు ఎటువంటి వేదాంతులతో పని లేదు. అండ్ జాతి మతం లేదు, కుల మతం లేదు. అందరు సమానులు, అందరు వేదాంతులే. ప్రతి స్వామి వేదాంతులే. ప్రతి శరణగోష్ఠి చెప్పిన వాళ్ళంతా కూడా గణాపాఠులే. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.